జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి అంతే వర్మ అంటే అంతే ఎవరిని కెలుక్కోవాలనో ఎక్కడ ఎవరితో వివాదాన్ని సృష్టించుకోవాలనో వాళ్ళతో వాళ్ళని కెలుక్కొని వాళ్ళతో వివాదాన్ని సృష్టించి అందరిని కన్ఫ్యూజ్ చేసి మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు ఆర్జీవి ఇప్పుడు నుంచి లేటెస్ట్గా వచ్చిన ఇష్యూ ఏంటంటే బర్రెలక ఎవరైతే కర్ణే శిరీష ఉందో తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిందో ఈసారి బరెలకతో వివాదాన్ని రాజేసుకున్నాడు వర్మ బరెలకని వైఎస్ జగన్ ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్స్లో బరెలక్కకు ఐదు వేలకు పైన ఓట్లు వచ్చాయి ఎప్పుడైతే వైఎస్ జగన్ బర్రెలెక్కని పవన్ కళ్యాణ్తో పోల్చాడో అక్కడి నుంచి బరెలక్కని వాడుకోవడానికి వర్మ కూడా ట్రై చేశాడు బరెలక అనే శిరీషని ఆ శిరీషని టార్గెట్ చేసుకొని తన సినిమాకి పబ్లిసిటీ పెంచుకోవాలనుకున్నా లేకపోతే తను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీల నాయకులని విమర్శించాలని ప్లాన్ చేశాడు ఆ విమర్శలో భాగంగా ఇప్పుడు వర్మ అడ్డంగా బుక్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో బర్రెక్క అంశాన్ని తీసుకొచ్చి గతంలో జగన్ చెప్పారు పవన్ కళ్యాణ్కి బరి కంటే ఎక్కువ ఓట్లు పడతాయని అనుకోవట్లేదని చెప్పారు ఆ తర్వాత అదే పాయింట్ అని తీసుకున్న వర్మ ఇప్పుడు తన సినిమా ఏదైతే వ్యూహన్ సినిమాకి బ్రేకులు పడ్డాయో బ్రేకులు పడ్డ సందర్భంలో వర్మ అది ఫ్రస్ట్రేషన్ కావచ్చు లేకపోతే కోపం కావచ్చు లేకపోతే ఆక్రోషం కావచ్చు ఎందుకంటే వర్మ వ్యూహన్ సినిమాని టీడీపీ అడ్డుకుంది అది చంద్రబాబు నాయుడు ప్రతిష్టని దిగదార్చే విధంగా ఉందని చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి టీడీపీ కోర్టుకి వెళ్ళింది కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు తెలంగాణ హైకోర్టు వ్యూహన్ సినిమాకి బ్రేక్లేసింది జనవరి పదకొండవ తేదీ వరకు వ్యూహన్ సినిమాని రిలీజ్ చేయొద్దని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వుల నేపథ్యంలో ఇరవై తొమ్మిదో తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ విడుదల కావలసిన వ్యూహన్ సినిమా జనవరి పదకొండు వరకు వాయిదా పడ్డది ఆ తర్వాత కోర్టు తీర్పును బట్టి సినిమా ఫ్యూచర్ ఉంటుంది నిజానికి వ్యూహన్ సినిమా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ వచ్చారు అందులో లోకేష్ క్యారెక్టర్ని కానీ లేకపోతే చంద్రబాబు క్యారెక్టర్ని కూడా చూపించారు సినిమాలో హీరో జగన్ అయితే విలన్ ఎవరు అనే క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చాయి వర్మ సినిమా మీద వ్యూహన్ సినిమా మీద చాలా చర్చలు జరుగుతున్నాయి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యూహన్ సినిమా పైన రాజకీయంగా దుమారం చెలరేగుతుంది ఎంత జరుగుతున్న టైంలో రామ్ గోపాల్ వర్మ బర్రెలెక్కను తన సినిమాలో ఉన్న లేకపోతే ఏపీలో ఉన్న తనపైన వారి వ్యూహం సినిమా పైన కోర్టుకు వెళ్ళిన నాయకులను పోల్చడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది దీంతో బర్రెలెక్క ఇక్కడ బర్రెలెక్క ఎవరైతే బర్రెలెక్క అనే పేరుతో ఉన్న శిరీష డిజిటల్ మీడియాలో బర్రెక్కగా ఆమె చాలా ఫేమస్ తెలంగాణ కో కొల్లాపూర్ నుంచి ఎలక్షన్లో పోటీ చేసి బర్రెలెక్క ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలని ట్రై చేసింది ఎందుకంటే తన పైన కేసులు వచ్చాయి తను చేసిన నిరుద్యోగ సమస్య పైన బర్రెలెక్క కాజ్ కోసం ప్రయత్నించింది నిజానికి బర్రెలక చాలా ఫేమస్ ఎందుకంటే తను ఒక అమ్మాయి ఒక డిగ్రీ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఒక అమ్మాయి తనకు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఒక పోరాటం చేసింది ఒక సోషల్ కా కాజ్ మీద లేకపోతే నేను మిగతా నిరుద్యోగుల కోసం ఒక పోరాటం చేసింది ఆ పోరాటంలో భాగంగా ఎలక్షన్స్లో పోటీ చేసింది ఎలక్షన్స్లో పోటీ చేసి ప్రభుత్వాల్ని సవాల్ చేసింది రాజకీయ పార్టీలని సవాల్ చేసింది తెలంగాణలో కావచ్చు లేకపోతే తను ఉంటున్న ప్రాంతంలో కావచ్చు నిరుద్యోగ సమస్యని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది అటువంటి బరిలకను వర్మ కామెంట్ చేయడం నిజంగా ఇది రాజకీయంగా కావచ్చు లేకపోతే తను దుమారైనంత రేపుతోంది ఒక బరిలక ఎలా ఒక ఏమీ తెలియని ఒక మహిళ బరిలెక పేరుతో ఫేమస్ అయ్యింది అని చెప్తే తను కష్టపడింది వర్మ మాటల్లో ఏముంది ఏమీ తెలియని ఒక మహిళ బర్రెలక పేరుతో ఫేమస్ అయింది ఉరికే ఫేమస్ కాలేదు తన ఒక కాజ్ కోసం ప్రయత్నించింది ఆ కాజ్ వల్ల అదేంది కాబట్టి తను ఫీల్ అయింది అందుకనే బర్రెలక ఇప్పుడు వర్మ పైన మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఆర్జీబీ మరోసారి బ్రేకింగ్ న్యూస్గా మారాడు ఆర్జీబీ బర్రెలెక్కతో మరో మరోసారి వివాదానికి రాజేసుకున్నాడు ఆర్జీబీ మాటలన్నీ అలా ఉంటాయి ఆర్జీబీ మొదటి నుంచి వివాదాస్పదమే వ్యక్తి తను తీసిన ప్రతి సినిమాకి ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తాడు ఆ కాంట్రవర్సీని సినిమా పబ్లిసిటీకి వాడుకుంటారు ఆటోమేటిక్గా వ్యూహన్ సినిమాకి కాంట్రవర్సీ క్రియేట్ చేసిన అవసరం లేదు వ్యూహన్ సినిమానే కాంట్రవర్సీగా మారిపోయింది ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు వర్మ బర్రెలెక్కకు నిజంగా సారి చెప్తాడా లేకపోతే బర్రెలెక్క పైన ఇచ్చిన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రామ్ గోపాల్ వర్మ సారీ చెప్పడం అనేది కూడా కొంత పెద్ద టాస్కే ఆయన సాధారణంగా సారీ చెప్పను అంటాడు తనంతాన్ని అన్ని విధాలుగా సమర్థించుకుంటాడు ప్రతి ప్రశ్నకి నేను తనే జవాబు చెబుతూ వస్తాడు అటువంటి వర్మ బర్రెలక విషయంలో ఎలా బిహేవ్ చేయబోతున్నారు బర్రెలక ఎవరైతే కర్ణ శిరీష ఎవరైతే అమ్మాయి ఉందో తను ఈసారి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా తెలంగాణలో పోటీ చేయాలని డిసైడ్ అయింది అటువంటి కర్ణ శిరీష విషయంలో ఆ కర్ణ శిరీష అలియాస్ బర్యలేక విషయంలో వర్మ ఏం చేయబోతున్నాడు వెనక్కి తగ్గుతాడా సారీ చెప్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మార్గం